బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ సినిమాతో నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఓపెనింగ్స్ పరంగా ఆ సినిమా నిరాశపరచడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు విరూపాక్ష సినిమాపై పడుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే సినిమా బుకింగ్స్ అలాగే దేవన్ మార్నింగ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో మళ్లీ మరోసారి రిపబ్లిక్ సినిమా రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటుందేమో అని అనుకుంటున్న తరుణంలో అద్భుతమైన పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ వల్ల బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జోరును చూపించిన విరూపాక్ష సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా రీసెంట్ సాయి ధరమ్ తేజ్ లాస్ట్ 5 సినిమాల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. వరుస పరాజయాల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన చిత్రలహరి సినిమా 3.26 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటే తర్వాత వచ్చిన ప్రతిరోజు పండగ సినిమా 3.23 కోట్ల రేంజ్ లో షేర్ సాధించింది. పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన సోలో బ్రతికే సో బెటర్ సినిమా 2.91 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా లాస్ట్ ఇయర్ వచ్చిన రిపబ్లిక్ సినిమా 2.01 కోట్ల షేర్ ను అందుకుంది. ఆ సినిమాతో పోల్చితే ఇప్పుడు 2 రెట్లకు పైగా వసూలను సాధిస్తూ విరూపక్ష సినిమా 4.79 కోట్ల రేంజ్ లో షేర్ ను తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకుని అద్భుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది. అసలు ఈ రేంజ్ వసూలు వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటిది అద్భుతమైన ఓపెనింగ్స్ ని వసూలు చేసిన విరూపక్ష సినిమా ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో ఊచకోత కోస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.